సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శివాయుగలవే నమః. వందే మాతరం. అందరు గొంతున్న వాళ్ళందరూ అనొచ్చు వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అనగానే ఎవరిని ఉద్దేశించి మనం అంటున్నాం చెప్పగలరా? ఎవరిని ఉద్దేశించి? భారతదేశాన్ని కదా. వందే మాతరం అమ్మకి నమస్కారం అని దీనికి అర్థం. ఎవరా అమ్మ? భారతదేశాన్ని అమ్మని ఎందుకు అంటాం? ఇది తెలుసుకోవాలి. ఒక దేశాన్ని అమ్మ అని ఎందుకు అంటాం? అసలు అమ్మ అమ్మని మనం ఎందుకు అమ్మ అంటామో ముందు చెప్పండి. మిమ్మల్ని కన్న తల్లిని మీరు అమ్మ అని ఎందుకు పిలుస్తారు? ఒక స్త్రీ కాదు కదా అమ్మ అంటే. మీరు ఎవరి వల్ల పుట్టారో, ఎవరి వల్ల పోషింపబడుతున్నారో, ఎవరు మిమ్మల్ని ప్రేమగా చూస్తూ రక్షిస్తూ ఉన్నారో, మీరు మీ అమ్మ గురించి పట్టించుకుపోయినా మీ అమ్మ మీ గురించి పట్టించుకుంటుంది. మీరు బాగుండాలని, మీ బాబు కోసం, మీ ఓగు కోసం, మీ క్షేమం కోసం అన్నీ సమకూర్చుతూ ఉంటుంది. అయితే మీ అమ్మ మిమ్మల్ని భరిస్తూ, మిమ్మల్ని రక్షిస్తూ, మిమ్మల్ని పోషిస్తూ ఎలా ఉన్నదో, ఈ భూమి మనల్ని అలా రక్షిస్తూ పోషిస్తూ ఉంది గనక ఈ భూమిని మన అమ్మ నమస్కారం చేస్తున్నాం. ఇది సంస్కారం, ఇది భారతీయుల సంస్కారం. కనుకనే తనను కన్న నేల, తనని పోషించే నేల, ఆ నేల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ నేలల్ని కాపాడుకోవడం నేల మీ బ్రతికే వారి అందరి యొక్క కర్తవ్యం. అవునా లేదా? అందుకు మన దేశం మనల్ని కన్నది, మనల్ని పోషిస్తున్నది, మనల్ని భరిస్తున్నది, మనల్ని రక్షిస్తున్నది, మనల్ని ఎదిగేలా చేస్తున్నది. ఒక తల్లికి ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో ఈ భూమిలో అన్ని గొప్ప గుణాలని దర్శించాలి అని ప్రపంచానికి మొట్టమొదటి చాటినటువంటి జ్ఞాని భారతీయ మహర్షి. అది భారతదేశం గొప్పతనం. అందుకే భారతీయుల సంస్కారం భూమిని కూడా అమ్మా నమస్కరించడం భారతీయ సంస్కారం. అలాంటి సంస్కారవంతులే భారతదేశంలో బ్రతకడానికి అర్హులైన వారు. అందుకే భారతదేశంలో బ్రతికే వారందరూ కూడా వందే మాతరం అని నమస్కారం చేస్తారు. అలా నమస్కరించే వారే భారతీయులు. అయితే అమ్మని ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్న ఎవరైనా వేయగలరా? మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టం? మీ అమ్మ బాగా చదువుకుందనో, లేక మీ అమ్మ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయనో, మీ అమ్మగారు మిగిలిన అమ్మగారుల కంటే చాలా గొప్ప సంపన్నురాలను, ఇవన్నీ చూసి ప్రేమిస్తారా? మీ అమ్మని ఎందుకు ప్రేమిస్తారు? మీ అమ్మ గనక అంతే. మా అమ్మని ఎందుకు ప్రేమించాలంటే మా అమ్మ గనక, అలాగే మా దేశాన్ని ఎందుకు ప్రేమించాలంటే మా దేశం గనక, మా సంస్కృతిని ఎందుకు ప్రేమించాలంటే మా సంస్కృతి గనక, అంతే కారణం. అంతేగా నా సంస్కృతిని ఎందుకు ప్రేమించాలండి, నా దేశాన్ని ఎందుకు ప్రేమించాలండి అంటే మూర్ఖుడా అని తిట్టాలండి. కనుకనే మా అమ్మ ఎంతో, మా సంస్కృతి అంతా, మా ధర్మం అంతా, మా సంస్కృతి అంతా. అందుకు నా దేశం, నా సంస్కృతి, నా అమ్మ, నా భాష ఇవన్నీ కూడా నాకు గౌరవస్థానములే అనే సంస్కారం మనలో రావాలి. ఈ సంస్కారం కలిగించి మన దేశాన్ని సగర్వంగా ముందుకు నడిపించడానికి ఎంతోమంది తాపత్రయపడ్డారు తెలుసు కదా మీకు. మీ తరాలకి తెలియదేమో కానీ మీ అమ్మల్ని తాతల్ని అడగండి, ఒక్కసారి చెప్తారు. ఈ దేశం సుమారు 1000 ఏళ్ల పాటు రకరకాల విదేశీ దాడులకు గురయ్యింది. పరాయి పాలనలో అనేక కష్ట నష్టాలకి గురయ్యింది, తెలుసా మీకది? దోచుకోబడింది, అనేక రకాల హింసలకు గురయింది. అలాంటి సమయంలో క్రమక్రమంగా ఈ దేశ మానవుడికి తన మీద తనకే ఒక గౌరవం, తన మీద తనకే ఒక నమ్మకం సడలిపోతూ ఉన్నది. వ్యక్తికి తన మీద తనకి విశ్వాసం లేకపోతే ఏదీ సాధించలేడు. ఇది ముందు గుర్తుకు పెట్టుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది చాలా ముఖ్యం. అలాగే తన దేశం గొప్పది, తాను గొప్పది అనుకున్నప్పుడు కదా రక్షించుకోవాలని ప్రయత్నం ఉంటుంది. ఆ భావం పోయింది నెమ్మదిగా. అవును, మనం పాలింపబడుతున్నాం. వీఆర్ రూల్డ్, దే ఆర్ రూలర్స్. వాళ్ళు పాలిస్తున్నారు, మేము పాలింపబడుతున్నాం. కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు, మేము తక్కువ వాళ్ళం అనే భావం ఏర్పడుతున్న దశలో, క్రమంగా బానిసత్వంలోకి భారతీయులందరూ మునిగిపోతున్న దశలో, మనలో ఉన్న గొప్ప శక్తిని మనకే తెలియజేస్తూ మొట్టమొదటిగా శంఖారావం మోగించిన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ పెద్దవాళ్ళల్లోకెల్లా పెద్దవాడు
మనల్ని పెద్ద నిద్ర నుంచి లేపినటువంటి వాడు. ఉద్దిష్ట జాగ్రత్త ప్రప్యవరాన్ని బోధత. లెండి, మేల్కొనండి, మీ గొప్పతనం మీరు తెలుసుకోండి, మీ దేశపు గొప్పతనాన్ని కాపాడుకోండి అని మేల్కొలుపు పలికినటువంటి ఒక గొప్ప యువకుడు స్వామి వివేకానంద. ఆ మహానుభావుని 150వ జయంతి రాబోతూ ఉన్నది. ఆ సమయంలో మనం ఈ సంవత్సరం అంతా ఆ మహానుభావుడి పేరున ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. అయితే భారతదేశంలో పుట్టిన అందరం కూడా ఈ దేశపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక యువకుడు. మాటి మాటికి నేను ఎందుకు యువకుడు అని అంటున్నానంటే, మీరందరూ యువతి యువకులే కదా. వివేకానంద యువకుడు. ఎప్పుడైనా మంచి మాటలు చెప్పి ఆధ్యాత్మిక వచనాలు చెప్పిన యువకుల్ని మర్చిపోవద్దు. మనం అనుకుంటాం ముసలి వాళ్ళకి కావాలండి ఆధ్యాత్మికత మాకెందుకు అని చాలామంది అనుకుంటుంటారు. అలా అనుకోవడమే మనం దెబ్బతింటారు ప్రధాన కారణం. ఒక్కసారి భక్తులైన ఆధ్యాత్మికవేత్తను గుర్తుపెట్టుకోండి. ఒక ప్రహ్లాదుడు బాలుడు, అవునా కదా, ఒక ధ్రువుడు బాలుడు, ఒక మార్కండేయుడు బాలుడు, ఒక శంకరాచార్య యువకుడు. 32 ఏళ్లకే కొన్ని వేల సంవత్సరాలకు కావలసిన సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన మహానుభావుడు శంకరాచార్యులు. ఇప్పటికీ ఆయన మనం మర్చిపోలేదు. 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు బతుకు గురించి ఏ ఒక్కడు గుర్తుపెట్టుకోడు. 32 ఏళ్ళు బ్రతికి వెళ్ళిపోయిన మహానుభావుణ్ణి ఇన్ని వేల ఏళ్ళు గడిచినా మనం గుర్తుపెట్టుకున్నామంటే ఎవరు చిరంజీవులు, ఎవరికి ఆయుష్యకో మీరు ఆలోచించుకోండి. వాళ్ళు గొప్పవాడు. మళ్ళీ ఆనాడు శంకరాచార్య తర్వాత 39 ఏళ్ళు మాత్రమే జీవించి మొత్తం ప్రపంచాన్నంతటి కుదుపు కుదిపి ఇది భారతదేశం, ఇది ఇండియా అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. కేవలం 39 ఏళ్ళు బ్రతికాడు. ఆయన తన చివరి రోజుల్లో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఈనాటి ఉపన్యాసానికి మొదటి మాట. ఏమన్నాడంటే, ఈ మానవ జాతికి 1500 తరాలకు సరిపడే ఆహారాన్ని నేను ఇచ్చాను అన్నాడు స్వామి వివేకానంద గుర్తుపెట్టుకుని. 1500 సంవత్సరాలకు సరిపడే ఆహారాన్ని ఇచ్చాట. అంటే ఆయన ఇచ్చిన విజ్ఞానం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిది అంటే, కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ ప్రపంచాన్ని నడిపించగలవు అలాంటి సందేశాన్ని ఇచ్చాడు మహానుభావుడు. అయితే ఆయన గురించి తెలుసుకుని అర్థం చేసుకుని మన జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకు మిగిలింది. అందుకు అటువంటి మహానుభావుడి యొక్క వ్యక్తిత్వం ఏమిటి, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. నిజానికి స్వామి వివేకానంద గురించి 1 గంట 2 గంటలు చెప్పుకుంటే సరిపోదు. కొన్ని రోజుల పాటు సిన్సియర్గా కాన్సన్ట్రేటెడ్గా అటెన్షన్గా మీరు కూర్చుంటే నాలాంటి ఒక్కడు స్వామి వివేకానంద గురించి చెప్పడానికి కొన్ని నెలలు పడుతుంది. అంత ఉంది ఆ మహానుభావుడి యొక్క జీవితంలో. కానీ మనకు దొరికిన ఈ కొద్ది కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. చెప్తూ నేను, వింటూ మీరు స్వామి వివేకానంద యొక్క పర్సనాలిటీలో ఉన్న ఇన్స్పైరింగ్ పాయింట్స్ అంటే స్ఫూర్తిమంతమైన వ్యక్తిత్వాలు ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. అయితే స్వామి వివేకానంద గొప్పవాడు, ఆయన గొప్పతనం మనం చెప్పుకోవాలి, ఎందుకు, భారతీయులం కనుక, అంతే కదా. కానీ నాకు గత ఏడాది నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి ఆయన ప్రపంచానికి చెందినవాడు అనేది మీకు ప్రతిపాదన చేద్దామన్న ఉద్దేశం. గత ఏడాది నేను అమెరికా వెళ్ళినప్పుడు షికాగో నగరంలో స్వామి వివేకానంద మొట్టమొదట ఉపన్యసించినటువంటి వేదికను చూడాలని కోరిక పుట్టింది నాకు. ఆడిటోరియం స్వామి వివేకానంద మొట్టమొదట ఎప్పుడు మాట్లాడాడు షికాగో నగరంలో చెప్పగలరా? 1893, లెక్క కట్టుకోండి ఇప్పటికి ఎంత జరిగిందో. 1893 సెప్టెంబర్ మాసంలో 11వ తేదీన మొట్టమొదటి ఉపన్యాసం ఆయన ఇచ్చాడు. ఆడ తర్వాత వారం రోజుల లోపల 6 ఉపన్యాసాలు మహానుభావుడు అక్కడ ఇచ్చాడు. మొట్టమొదటి ఉపన్యాసం 1893 సెప్టెంబర్ 11, అది షికాగో నగరంలో వరల్డ్ ఫెయిర్ జరుగుతున్న సమయంలో ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చాడు. అది మొత్తం ప్రపంచాన్ని కుదుపు కుదిపింది. ఆనాడు అమెరికాలో ఉన్న పత్రికలన్నీ కూడా ఆ మహానుభావుడు గురించి పతాక శీర్షికల్లో వర్ణించాయి మొదటి పేజీలోనే. అలాగ అంత గొప్ప వ్యక్తిత్వమైన స్వామి వివేకానంద ప్రసంగించిన చోటు చూడాలని నేను మీ అంత వయస్సు నుంచి అనుకుంటూ ఉంటే నాకు గత ఏడాది అదృష్టం దొరికింది. ఆ షికాగో నగరానికి వెళ్ళాను. ఆయన ఉపన్యసించినటువంటి ఆడిటోరియం ఎలా ఉంటుందో చూడాలి అని కోరిక పడి నేను వెళితే అప్పటి ఆడిటోరియం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇన్ని 100 సంవత్సరాల తర్వాత అదే కన్స్ట్రక్షన్ ఉండడానికి అవకాశం లేదు కదా. మార్పులు ఎన్నో జరుగుతూ ఉంటాయి, బిల్డింగ్స్ మారుతూ ఉంటాయి. పైగా అది ఎక్కడో ఊరికి మూలలో లేదు, డౌన్ సిటీ అంటారు దానికి.
ఆ డౌన్ సిటీ అని సిటీకి హార్ట్ అని మంచి కేంద్ర స్థానంలో ఉంది. అలాంటి తోట ఉంది కనుక దాన్ని ఎంతో మోడర్నైజేషన్ చేశారు. అది ఇప్పుడు పెద్ద ఆర్ట్ గ్యాలరీ. అప్పట్లో అంటే ఒక కన్వెన్షన్ సెంటర్ కాదు, అప్పట్లో అది కన్వెన్షన్ సెంటర్, ఇప్పుడు అది పెద్ద ఆర్ట్ గ్యాలరీ. ఇంకా రకరకాల బిల్డింగ్స్ కూడా చుట్టూ వచ్చేసాయి. సరిగ్గా నగరానికి నడిబొడ్డున ఉన్నది ఆ భవ్యమైనటువంటి పెద్ద ప్రాంగణం. ఆ ప్రాంగణంలో అనేక రకమైనటువంటి ఫ్లోర్స్ ఉన్నాయి, వాటిలో డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటూ ఉంటే ఆయన మాట్లాడిన చోటు ఎక్కడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది కూడా మార్పు చేశారు. అయితే చిత్రం ఏంటంటే, నేను సరిగ్గా వెళ్ళినప్పుడు రిసెప్షన్లో నాకు పేపర్ ఇచ్చాను. ఆ ఇచ్చిన ఆవిడ ఒక అమెరికన్ లేడీ. రిసెప్షన్లో పేపర్ ఇస్తే ఆ పేపర్ చూస్తే ఆ పేపర్లో రాసినది ఏమిటంటే, స్వామి వివేకానంద గొప్పతనం, స్వామి వివేకానంద ఇక్కడ మాట్లాడారు అనే విషయం ఆ పేపర్లో ఉంది. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అక్కడ స్వామి వివేకానంద మాట్లాడారన్న విషయం ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారంటే నా దేశం ఎంత గొప్పదో నాకు తెలిసిన గుడ్డి ధర్మం చూసుకుంటుంది. అది మొదటి సందర్భం. రెండవ సందర్భం ఏంటంటే, అక్కడే ఆశ్చర్యకరంగా ఇలాంటప్పుడు అనిపిస్తుంది, మనకు తెలియని ఏదో దివ్య శక్తి పనిచేస్తుంది, డివైన్ నెట్వర్క్ ఇస్ దేర్ అనిపిస్తుంది. ఆ సమయం ఏమిటి అంటే ఆశ్చర్యకరంగా అక్కడ ఆ సమయంలో ఒక పెద్ద స్టేర్ కేసింది. అక్కడ స్టేర్ కేస్ అంటే తెలుసు కదమ్మా, మెట్లు అంటే తెలియదు కానీ స్టేర్ కేస్ అంటే తెలుస్తుంది ఈ రోజుల్లో, అది సంతోషం. సరే, ఆ మెట్లున్నాయి, పై అంతస్తుల వరకు మెట్లున్నాయి. ఈ మెట్లు అన్నిటికీ ఆ మెట్ల క్రింది భాగంలో ఈ ఎలక్ట్రానిక్ లైట్స్ తోని స్వామి వివేకానంద ఇచ్చిన మొత్తం ఉపన్యాసం, ది ఫస్ట్ స్పీచ్ నెమ్మది కా, ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఉపన్యాసం అంతా కూడా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ లైట్స్ తోని ఈ మెట్ల నుంచి ఆ పై వరకు అరేంజ్ చేశారు మొత్తం. అంటే మీరు మెట్లెక్కి వెళుతూ ఉంటే ఉపన్యాసం మొత్తం చదువు గడిపోవచ్చు. అది ఎప్పుడు? 2011 అప్పుడు ఆయన 1893 చెప్పిన ఉపన్యాసం సరిగ్గా మొన్నటికి మొన్న వాళ్ళు మెట్ల మీద పెట్టారు. ఇది చూసాక మరీ ఆశ్చర్యం వేసింది. ఆ ఉపన్యాసం మొత్తం 40 రోజులు అలాగే ఉంచుతారు. అది ఒక షో, అది ఎగ్జిబిషన్. అది అంటే ఇది ఎంత గొప్ప విషయం అవుతుంది. స్వామి వివేకానంద చెప్పిన మొట్టమొదటి మాటలు ఇప్పటికీ వాళ్ళ గుండెల్లో మారుమోగుతున్నాయి అంటే మన దేశం ఎంత గొప్పతనం, మన దేశం నుంచి వెళ్ళిన మహానుభావుడు సాధించిన ఈ విజయానికి మన గర్వంతో ఉప్పొంగాలే లేదా? అయితే ఇదే సమయంలో మరో ప్రశ్న వేస్తాను, ఇందులో ఆ ఉపన్యాసం ఇక్కడ ఎంతమంది చదివారు? పిల్లల గురించి నేను ఏమన్నా, వాళ్ళ అమాయకులు ఈ పిల్లలకి ఇక్కడ ఉన్న పెద్దలు ఎంతమంది చెప్పారు? ప్రశ్నించను, కోపగించుకోవద్దు, ఆలోచించండి. నేను ఆలోచించడానికి మాట్లాడుతున్నాను కానీ విని వదిలేయడానికి మాట్లాడండి. మీరు వెనక్కి తిరిగి చూస్తున్నారు, పిల్లలు చాలా సంతోషం. ఇక్కడ కాదు ఉపన్యాసం అయ్యాక రేపు పెద్దల్ని నిలదీయండి. సరే, మొత్తానికి ఇక్కడ ఒక నేను రెండూ చూసాక ఆశ్చర్యపోయిన విషయం ఏంటో మీకు చెప్తున్నాను. అసలు 1893 ఏం జరిగిందో తెలుసా? ఆయన ఉపన్యాసం ఇచ్చాడు అది కదా, కానీ ఏ సందర్భంలో ఇచ్చాడు ఇవన్నీ మీకు నేను చెప్పాలి. అందుకు ఇప్పుడు స్వామి వివేకానంద జీవితంలోకి మనం ప్రవేశిస్తున్నాం. స్వామి వివేకానంద అవతరించిన సమయం ఏది అంటే 1863. అందుకే మనం ఇప్పుడు రాబోతున్న 2013 150వ జయంతి సంవత్సరం చెప్తున్నాం. 1863 స్వామివారు పుట్టారు బెంగాల్లో, తెలుసు కదా. 1863 మహానుభావుడు జనవరి 12వ తేదీ సంక్రాంతి ఆ రోజు, ఆ రోజున మహానుభావుడు అవతరించాడు. సరే, బాల్యం గడిచింది, ఆయన జీవిత చరిత్ర చాలా చాలా ఉంది, మీరు గ్రంథం చదవండి. నేను ముఖ్య ఘట్టాలు మాత్రమే చెప్తూ ఉన్నా. నేను చెప్పిన ఉపన్యాసమే మొత్తం స్వామి వివేకానంద గురించి అని మీరు అనుకోవద్దు. నా ఉపన్యాసం వినడం వల్ల మీరు స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలి అని ఇన్స్పైర్ అయితే చాలు, నా జన్మ ధన్యమైపోతుంది. ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ 1863 పుట్టిన మహానుభావుడు బాల్యం నుంచి ఆయన యొక్క తెలివితేటలు మేధస్సు సామాన్యం కాదు. ఆయన అధ్యాపకులే ఆశ్చర్యపోయేవారు ఆయన తెలివితేటలు చూసి. అయితే సరిగ్గా ఆయన 1884 అంటే సరిగ్గా ఎంత వయసానికి, 20 ఏళ్ళు దాటి 21వ ఏళ్ళలో ప్రవేశించాడు మహానుభావుడు. అప్పటికి ఆ మహానుభావుడు డిగ్రీ పూర్తయిపోయింది ఆ రోజుల్లో. ఆ సమయంలో ఆ మహానుభావుడికి అసలు ఎటర్నల్ ట్రూత్ అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఆయనలో మొదలయ్యాయి. దాని గురించి అన్వేషణ మొదలైంది. అప్పుడు ఆ సమయంలో రకరకాల ఆధ్యాత్మిక సమాజాలలో ఆయన చేరారు. చేరి యోగాభ్యాసం, జపం, తపం ఇలాంటి సాధనలన్నీ చేశాడు. బాల్యం నుంచి ఆయనకు ఆ ప్రాక్టీస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బాల్యం నుంచి అటువంటి సాధన చేసిన వాడికి మంచి శక్తి బలము ఉంటాయి. కాన్సన్ట్రేషను, విజన్, నాలెడ్జ్ ఇవన్నీ రావాలి అంటే బాల్యం నుంచే సరి అయినటువంటి ప్రాక్టీస్ ఉండాలి.
అవన్నీ చేసిన మహానుభావుడు. అందుకే 20-21 సంవత్సరాలకి ఆ మహానుభావుడు చాలా తెలివైన వాడుగా అనేక రకాల విజ్ఞానాలన్నీ సంపాదించుకున్నాడు. ఒకవైపు అప్పుడప్పుడే ప్రవేశిస్తూ విస్తరించినటువంటి విదేశ విజ్ఞానం, మోడర్న్ ఎడ్యుకేషన్, ఆనాటికి మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదో అంతా చక్కగా చదువుకున్నాడు మహానుభావుడు. ఆ తర్వాత మనదైనటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశములన్నీ తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఒక మహానుభావుడు ఆయన జీవితంలో ప్రవేశించారు. అదేమిటి అంటే, ఇది సరిగ్గా 1884 సంవత్సరంలో జరిగింది. ఈయన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన పేరు సురేంద్రనాథ్ అని. ఈయనకి ఇప్పుడు మనం వివేకానంద్ అంటున్నాం, కానీ ఈయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరేన్, కానీ ముద్దుగా పిలుచుకున్న పేరు నరేన్. కనుక నరేంద్రనాథ్ అనేది అందరూ పిలుచుకునే పేరు. కనుక నరేంద్రనాథ్ గానే అప్పుడు ఆయన ప్రసిద్ధి. ఆ నరేంద్రనాథ్ గా ఉన్నప్పుడు ఆయన మిత్రుడు సురేంద్ర అనేటటువంటి ఆయన ఒకసారి వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. ఏమనంటే, ఈ రోజు మా ఇంటికి మా గురువు గారు వస్తున్నారు, నువ్వు చక్కగా పాడతావు, నీ వాయిస్ చాలా బాగుంటుంది, నువ్వు ఆ సమయంలో 2 భజన గీతాలు పాడు అని పిలిచాడు. సరే అని మిత్రుడు మాట తోసేయలేక ఆయన తన మిత్రుడైన సురేంద్ర ఇంటికి వెళ్ళారు. ఆ సురేంద్ర గురువు గారు ఆ సమయంలో వచ్చారు. ఆ గురువు గారు ఎవరో కాదు, వారే రామకృష్ణ పరమహంస మహానుభావ. ఆయన అక్కడికి వచ్చారు. అప్పుడు ఈయన పాడాడు చాలా మధురమైన కంఠంతో, అద్భుతమైన గీతాలు 2 పాడాడు ఆయన బెంగాలీ భాషలో. అది వినగానే రామకృష్ణ పరమహంస గారి మనస్సు చాలా స్పందించింది. ఈ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటో మహాత్ముడికి తెలిసింది. తెలిసి అన్నారు, నువ్వు నా యొక్క ఆశ్రమానికి, ఆ మందిరానికి ఒకసారి ఎప్పుడైనా వచ్చి కలువు అని చెప్పాడండి మహానుభావు. సరే అప్పటికి ఆ సభ అయిపోయింది. ఆయన తిరిగి తన యొక్క దక్షిణకాళీ ఆశ్రమానికి వెళ్ళిపోయారు రామకృష్ణ పరమహంస. ఆయన చెప్పిన మాట ప్రకారంగా వివేకానంద ఒకసారి వెళ్ళారు ఆయన వద్దకు. ఇదంతా 1884 జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత వివేకానందతో మాట్లాడుతూ, నీ సందేహాలు ఏంటి నాయనా అని అడిగారండి. అడిగితే, దేవుడు ఉన్నాడా అని అడిగారండి మొట్టమొదటి ప్రశ్న. అప్పటికే అనేక సాధనలు చేసిన మహానుభావుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడా అని. ఉన్నాడు అన్నాడు ఈయన, సందేహం లేకుండా చెప్పాడు. ఉన్నాడు అని ఉపన్యాసాలు అందరూ ఇస్తారు, కానీ ఉన్నాడన్న విషయం మీరు చూశారా అని అడిగేటండి. ఏం ప్రశ్న విషయం చెప్పండి, చాలా గొప్ప ప్రశ్న విషయం. దేవుణ్ణి మీరు చూశారా అని అడిగాడు. అంతేగాని భగవద్గీతలో ఏం చెప్పారంటే, ఖురాన్లో ఏం చెప్పారంటే, బైబిల్లో ఏం చెప్పారంటే అని చెప్పడం కాదు. నువ్వేం చెప్తావు ముందు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి. పుస్తకాల్లో కోట్ చేయడం కాదు, నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి. ఇదే అడిగాడండి. అడిగే తీరు వినయంగానే అడిగారు. మీరు చూశారా అని అడిగితే ఆయన ఏం చెప్పాడు సమాధానం, చూశాను అన్నాడు. చూశాను, ఎంత స్పష్టంగా చూశానంటే, నీతో నిన్ను చూస్తూ ఎలా మాట్లాడుతున్నానో భగవంతుని అలా చూశాను అని చెప్పాడు. ఈ సమాధానం మొట్టమొదటి దొరికింది స్వామి వివేకానందకి. ఆశ్చర్యపోయాడు. తర్వాత ప్రశ్న, నాకు చూపిస్తారా అని అడిగాడు. 2 నిమిషాలు చూపిస్తాను, దాన్ని తట్టుకోగలవా అని అడిగాడు. ఇంకా గొప్ప విషయం, ఒక వస్తువును చూడాలనుకోవడం కాదు, చూస్తే తట్టుకోగలరా? తట్టుకోగలిగే శక్తి ఉండాలి కదా. అప్పుడు ఆయన ఇంకో మాట అన్నారు, తట్టుకునే శక్తి నీకు ఇచ్చి నేను చూపిస్తానన్నాడండి. ఇది గొప్ప విషయం. ఆయన చేసిన పని ఏమిటి అంటే, భారతదేశం అంతా తిరిగాడండి. మీరు లైఫ్ స్కెచ్ ని జాగ్రత్తగా చూడండి. మొట్టమొదట ఆయన నాలెడ్జ్ గెయిన్ చేశాడు, చదువుకున్నాడు ఎడ్యుకేషన్. దాని తర్వాత సెర్చ్ ఫర్ ట్రూత్, దాంట్లో ఆయన గురువు గారు దొరికారు. 2 అయ్యే చూశారు. అప్పుడు ముందు ఎడ్యుకేషన్, బుక్స్ ద్వారా తెలుసుకోవాల్సినవన్నీ అప్పటికే చదువుకున్నాడు మహానుభావుడు. దాని తర్వాత గురువు గారు, టీచర్. దాని తర్వాత ఆయన జరిగినటువంటి మహా గొప్ప విషయం అంటే, దేశం తిరిగాడండి. ఇది చాలా ముఖ్యం, దేశాన్ని తిరగాలి. దేశం తిరిగితే మీకు సత్యం తెలుస్తుంది. అందుకే మన సంస్కృతి ఏం చెప్తుందంటే, పుస్తకాలు చదివితే కొంత తెలుస్తుంది, గురువు చెప్తే మరికొంత తెలుస్తుంది, తోటి విద్యార్థులతో చర్చల వల్ల మరికొంత తెలుస్తుంది, దేశం పర్యటన చేస్తే ఇంకా మొత్తం తెలుస్తుందని చెప్పాడు మహానుభావుడు. అందుకే దేశం తిరగాలి, సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. మొత్తం దేశం అంతా తిరిగాడు. ఎంతరెంతని స్టడీ చేశాడో చూడండి. బుక్స్ని స్టడీ చేశాడు, ఒక గురువుని స్టడీ చేశాడు, ఇప్పుడు దేశాన్ని స్టడీ చేశాడు మహానుభావుడు. మొత్తం 3 పాటు తిరిగాడు ఆయన. 1890 నుంచి 1893 వరకు దేశమంతా పర్యటించాడు. ఈ దేశం పర్యటించినప్పుడు చూశాడు, అప్పుడు ఆ దేశంలో కనబడిన సినేరియో ఎలా ఉండేదో చూడండి. ఇక్కడ కొన్ని వేల 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 ఏళ్ల క్రితం ఈ భారతదేశంలో గొప్ప నాగరికత వెలిసిల్లింది, గొప్ప సంస్కృతి వెలిసిల్లింది. ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేనంత కల్చర్, సివిలైజేషన్, నాలెడ్జ్, ఆర్ట్స్, సైన్స్, ఫిలాసఫీ ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో వ్యాపించిపోయాయి, డెవలప్ అయ్యాయి అన్న విషయానికి తెలిసింది.
పైగా దేశం తిరిగినప్పుడు తెలుసుకున్న విషయాలు చూడండి. మనం కూడా భారతదేశం అంటే ఒక అవేర్నెస్ కలగాలి, దానికి ఇది పనికొస్తుంది. దేశం తిరిగినప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఏంటంటే, ఇంత వైవిధ్యమైన, వైవిధ్యం అంటే తెలుసు కదా డైవర్సిటీ, ఇంత ఇంత గొప్ప వైవిధ్యమైనటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన భాష, అవునా లేదా? మీరు ఈ రాష్ట్రం దాటిపోతే మరో భాష, భాష మారిపోతుంది, ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయి, ఆహార వ్యవహారాలు మారిపోతున్నాయి, కట్టుబొట్టు మారిపోతుంది. ఇన్ని మారిపోతున్నప్పటికీ కూడా భారతదేశం అంతా కలిపి ఒకటే అన్న భావం మాత్రం మారడం లేదు. ఎందువల్ల ఇది ఆలోచించాడు మహానుభావుడు. అంటే భారతదేశంలో భాష మారినా, ఆచార వ్యవహారాలు మారినా, కట్టుబొట్టు మారినా, ప్రాంతీయ తత్వాలు మారినా, మొత్తం భారతీయత మాత్రం ఒక్కటే అని తెలుసుకున్నాడు మహానుభావుడు. కనుక భారతదేశం రకరకాల రాష్ట్రాలతో ఉన్న భారతీయత అనేది సోల్ ఒకటి. అందరు కూర్చున్నారా? లేకపోతే చెప్తున్నది వినే కంటే కూర్చున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎక్కువ అయిపోతారు. చెప్తున్నది వినండి. ఆలస్యంగా రావడం ఒక తప్పు, సరే ఆ తప్పు ఎవరితో తర్వాత ఆలోచించుకుందాం, ముందు విషయంలోకి రండి. స్వామి వివేకానంద ఈ దేశం పర్యటించినప్పుడు ఈ దేశం గురించి ఏం చెప్పాడు ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం అంతా రకరకాల రాష్ట్రాలే, అనగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశం అంతా ఉన్నాయి. దేనికదే కల్చర్, దేనికదే లాంగ్వేజ్, దేనికదే ఎక్కడెక్కడ మారిపోతున్నాయి. ఇన్ని మారిపోతున్నప్పటికీ దేశంలో ఒకే యూని విషయం ఉంటుంది, అంటే మొత్తం కామన్ థింక్ ఉంటుంది. అదేమిటంటే భారతీయత. భారతీయత ఎక్కడైనా ఒకటే, భారతీయ సంస్కృతి ఒకటే. భారతీయతను కలిపి ఉంచేటువంటి ఒక సూత్రం ఏమిటి? ఇది సంస్కృతి, ఇది భారతీయ జీవన విధానం. ఎక్కడికెళ్ళినా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అది మీ తెలుగు నేల ఎలా అంటారో తమిళనాడు వాళ్ళు అలాగే అంటారు, ఎక్కడికెక్కడికో వెళ్ళి బెంగాల్లో అనమన్నా అదే అంటారు, అస్సాం అయినా అదే అంటుంది, హిమాలయాలైనా అదే అంటుంది. అంటే ఎన్ని మారిపోయినా కల్చర్ మారలేదు. చూసారా? మీ తెలుగు నేల రామకృష్ణ అనే రామాయణాన్ని, భారతాన్ని, భగవద్గీతని నెత్తిని పెట్టుకుంటే అదే రామాయణం, అదే భారతం. కనుక ఆయన చెప్పిన రిలీజియన్ ఏమిటి? ఇండియన్ రిలీజియనా? యూనివర్సల్ రిలీజియన్. ఏ రిలీజియన్ మీరు చెప్పినా ఇందులోకి వచ్చేస్తుంది. కానీ ఆనాడు ఆయన చెప్పిన మాట ప్రపంచంలో నేటి సమస్యలకు పరిష్కారం, అవునా లేదా? ఎందుకంటే మనం ఎంత సైన్స్ తో డెవలప్ అయిపోయాం, బ్రాడ్ మైండ్స్ అయిపోయాయి, మనం ఒకరినొకరు ప్రేమించగలుగుతున్నాం అనుకున్న ఈ రోజుల్లో మతం పేరున, కులం పేరున ఎన్ని కుమ్ములాటలు, కొట్లాటలు చూస్తున్నామా లేదా? మీలాంటి లేత యువతీ యువకులు, యువతరం అంతా కూడా కన్ఫ్యూజన్ కు లోనవుతుంది, అవునా లేదా? ఇటువంటి కొట్లాటలు చూస్తుంటే ఒకవైపు ఏమో సివిలైజేషన్, నాలెడ్జ్, సైన్స్ డెవలప్ అయిపోతుంది, ఒకవైపు ఏమో కొట్టుకుని వస్తున్నారు మతాల పేరున, కులాల పేరున, రాజకీయ నాయకులకి వాడుకుని వాడుకుని భారతదేశాన్ని పాడు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనకి స్వామి వివేకానంద చెప్పిన మాట ఆదర్శం, అవునా కదా? చెప్పండి, ఎంత గొప్పగా చెప్పాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, ప్రతి మతం కూడా సత్యం వైపు పురోగమిస్తుంది అని చెప్పిన మతం తరపు నుంచి వచ్చానని చెప్పాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట అంటే, అన్ని మతాలని ఒప్పుకోగలిగే ఔదార్యం కలిగిన మతం హిందూ మతం, దాని తరపు నేను నుంచి వచ్చాను అది చెప్పాడు. ఇంకో మాట, మా గురువులకు గురువైన జగద్గురువైన శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు, అదేమిటంటే, ఏ యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇది చెప్పిన మాట ఏమని, ఎవరు ఏ విధంగా భజించినా వారు నన్నే ఆశ్రయిస్తున్నారు, వారి వారి మార్గాల్లో నన్నే కొలుచుకుంటున్నారు అని చెప్పిన కృష్ణుడు ఏ మతానికి గురువో ఆ మతం నుంచి వచ్చాను అని మాట్లాడండి. ఈ కొద్దిపాటి మాటలే ముఖ్యమైన, నేను మీకు చెప్పాను. ఇది చెప్పగానే ఆశ్చర్యచకితులైపోయారు సభాసదులు. ఇంతవరకు అందరు మాట్లాడిన వాళ్ళు ఎలా మాట్లాడారంటే, మా మతం గొప్పది ఎందుకంటే అంటూ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పారు. కొందరు ఏం చేశారంటే, మా మతం గొప్పదని చెప్తూ ఇంకో మతాన్ని తిట్టారు. ఇలాగా ఈ ఒక్క మహానుభావుడే అందరినీ గౌరవించి మాట్లాడండి. అప్పుడు ఆశ్చర్యపోయి మిగిలిన 7 రోజుల్లో 6 రోజులు ఉపన్యాసాలు ఈయనకి ఇచ్చారు. 7 రోజుల్లో ఒకటి అయిపోయింది కదా, మిగిలిన 6 రోజులు ఉపన్యాసాలు మహానుభావుడు మాట్లాడు. 6 ఉపన్యాసాలు ఇచ్చారండి ఆయన. ఈ 6 ఉపన్యాసాలు రోజు పారాయణ చేయండి. ఎవరు? ప్రతి మనిషి పారాయణ చేయండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఫెనటిజంతో కొట్టుకుంటున్నారు, అజ్ఞానంతో భారతదేశ ప్రగతికి అవరోధం కలిగిస్తున్నారు. కానీ మీరు పిల్లలు, ఇంకా మీ మనస్సును పాడుకోలేదు. ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, హైందవులు, అందరూ కూడా భారతదేశం అనే ఒక ఛత్రం కిందకి, భారతదేశం తరతరాల ఆదర్శం కిందకి రావాలి. అది రావాలంటే వివేకానందం కావాలి. అప్పుడు ఎవరికి వారే బ్రతుకుతూ అందరినీ బ్రతకనిస్తారు, లివ్ అండ్ లెట్ లివ్ అనే సిద్ధాంతం వస్తుంది.
ఆ సిద్ధాంతం ఇన్బిల్ట్ హిందూయిజంలో ఉంది, అనగా భారతదేశంలో ఉంది. అది ఇక్కడ వివేకానంద ఆవిష్కరించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన ఉపన్యాసాలన్నీ చెప్పుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది అనలైజ్ చేస్తేనే. అందులో అనేక విషయాలు చెప్పారు. అందులో హిందూ మతం యొక్క ఆదర్శాలు ఏంటో చెప్పారు. హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే రకరకాల వైవిధ్యాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో ఒకడు శివమంత్రం చేస్తాడు, ఒకడు రామమంత్రం చేస్తాడు, కృష్ణమంత్రం చేస్తాడు. అంతేగాని నా రాముడే ఎక్కువ, నా కృష్ణుడే ఎక్కువ అని ఎవరు కొట్టుకోరు, అవునా లేదా? అందరూ కలిసి ఒకే ఇంట్లో హాయిగా ఉండగలరు. కనుక సమన్వయం ఆ దాంట్లోనే ఉన్నది. అన్నీ కలిపి ఏకమని చెప్పగలము మనమే. అనేకం ఏకం, ఇవన్నీ ఆయన చూపించాడండి. ఇండియన్ ఫిలాసఫీ ఇత్యాదులు అన్నీ చూపించాడు. దానితో ప్రపంచ దేశాలకు భారతదేశం గొప్పతనం తెలిసింది. ప్రతిరోజు పేపర్లో ఇన్ని వందల మంది మాట్లాడినప్పటికీ స్వామి వివేకానంద మాటలు మాత్రమే రాసేవారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరొక్కసారి నేను ముందు చెప్పిన ఇన్సిడెంట్కి రండి. ఏమిటి, నిన్న కాక మొన్న చికాగోలో ఆ చోటకు వెళితే వాళ్ళు పెట్టుకున్న ఉపన్యాసం ఏమిటి, అన్ని వందల మంది అక్కడ మాట్లాడితే అవేమీ కాకుండా ఈయన ఒక్క మాట మాత్రమే వాడు పెట్టుకున్నారు అంటే అందరికీ పనికొచ్చే ఒక్క మాట చెప్పినటువంటి వాడు వివేకానంద. అందరికీ పనికొచ్చి ఆ ఒక్క మాట చెప్పినది మన హైందవ ధర్మ గ్రంథాల్లో చెప్పాడు తెలుసుకోవాలి. కనుక అందరికీ పనికొచ్చే ధర్మం చెప్పిన భారతదేశం ప్రాచీన నాగరికతకి ఒక నమస్కారం. ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తూ ఈ దేశమాతకు నమస్కారం. ఆ తర్వాత ఆ మహానుభావుడు చిట్ట చివరికి చెప్పిన ఒక కథ ఉందండి, ఆ కథ బాగుంటుంది. ఆయన ఆరో రోజు సమప్ చేశాడండి మొత్తం. ఎవరికి వాళ్ళు అన్ని వాళ్ళకు చెప్పారు కానీ అన్ని కలిపాడు, గొప్ప మాట చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఈరోజు ఈ వేదిక మీద సారాంశంగా చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి యువతి యువకులు కూడాను గుండెల్లో దాచిపెట్టుకోండి మాట. ఆయన చెప్పింది ఒకటి, నేను కథ గుర్తొస్తోంది ఇద్దరి మాటలు విన్నాక అన్నాడు. ఏమిటంటే, ఒక నూతిలో ఒక కప్పు ఉంది సార్. నూతిలో కప్ప, కప్ప అంటే తెలుసు కదా, నెయ్యి అంటే తెలుసు కదా, చాలా సంతోషం. ఆ నూతిలో కప్ప దగ్గర పొరపాటున ఒక సముద్రం నుంచి ఒక కప్ప వచ్చి పడిపోయింది. కప్ప సముద్రం నుంచి వచ్చి పడిందా, ఎలా పడింది, ఈ సబ్జెక్ట్ వెతకద్దు, వచ్చి పడింది అని అన్నాడు. ఇలాగే అన్నాడు, మళ్ళీ మీరు జాగ్రఫీలు వెతకద్దు అని చెప్పాడు. కథ జాగ్రత్తగా వినండి. ది ఎవల్యూషన్ ఆఫ్ ఫ్రాగ్, ఇలాంటి సిద్ధాంతాలు. మొత్తానికి సముద్రపు కప్ప వచ్చి పడింది ఎక్కడ, నూతిలో. పడగానే నూతిలో కప్ప అడిగిందిట, అవును నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిందిట. అడిగితే నేను సముద్రం నుంచి వచ్చాను అని. ఓహో అది ఏ నుయ్యి పేరు అని అడిగిందిట. సముద్రం నుయ్యి పేరు ఏమిటి, సముద్రం నుయ్యి కాదు అన్నది. మరి సముద్రంలో ఏముంటుంది, నీరు ఉంటుంది అని. ఓ ఎంత నూరు ఉంటుంది, ఏమిటి, చాలా ఉంటుంది అందుట ఈ సముద్రపు కప్ప. అంటే నుయ్యి ఎంత ఉంటుందా అని అడిగిందిట. ఛే ఈ నుయ్యే సరిపోతుంది, సముద్రం చాలా పెద్దదన్నట, చాలా పెద్దదని నొక్కి చెప్తుందండి. వెంటనే ఎంత పెద్దది, పోనీ నుయ్యికి రెండింతలు ఉంటుందా అని అడిగిందిట. రెండింతలు ఏంటి, చాలా పెద్దది వచ్చింది. మళ్ళీ ఓ రెండింతలు కాకపోతే మూడింతలు, లేకపోతే పదింతలు, లేకపోతే వందింతలు, ఏదో ఒకటి చెప్పని. ఆఖరికి సముద్రపు కప్ప ఏముంది తెలుసా, నీకు నేను చెప్పలేను, చూసి తీరాలి అందండి. ఎందుకంటే ఇది ప్రశ్నిస్తున్న నూతి కప్పకి ఎప్పుడు ఒకటే ప్రశ్న, ఏమిటి, ఈ నుయ్యి కంటే ఎంత ఉంది, నుయ్యి కంటే ఎంత ఉంది. అంటే దీన్ని తెలిసిన ప్రపంచం అంతా అంతే, ఎంత నుయ్యే. నూతిలో కప్పకు నుయ్యే మహాసముద్రం అని సామెత ఇక్కడ పుట్టిందండి, స్వామి వివేకానంద మాట. కనుక నువ్వు నూతిలో కప్పలా కూర్చుని ఈ నుయ్యి మాత్రమే గొప్పది, ఈ నుయ్యి తప్ప మిగిలిన నూతులన్నీ చెత్తవి అని మాట్లాడడం ఎలా ఉంటుందో, నా మతమే గొప్పది, మిగిలిన మతములన్నీ పనికిరానివి అనడం కూడా అంత మూర్ఖత్వమే. చిత్రం ఏంటంటే అంత గొప్ప మాట చెప్పగలిగేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భారతదేశంలోని హిందూ మాత్రమే ఈ మాట అనగలడు అని సవినయంగానే మనవి చేసుకుంటున్నాను. ప్రతి వారు కూడాను నా మతమే గొప్పది, ఈ మతంలో నేను మోక్షం పొందెదువు, నీ మతములో నశించిపోవదువు, నా మతములకు రమ్ము, నువ్వు నన్ను పరలోక ప్రభు క్షమించను అని చెప్పేవాళ్లే కదా. మరి వాళ్ళు నూతన కప్పల ఉన్నా కదా చెప్పండి. ఇక్కడ మనం ఒక్కరమే, నువ్వు నీలా బ్రతుకు నన్ను బ్రతకని, ఇది చెప్తాం ఇక్కడ, ఇది చెప్పగలగాలి. ఇది చాలా అవసరం. దేశక్షేమానికి అవసరం, ప్రపంచ నాగరికతకు అవసరం, మానవుల మధ్య స్నేహానికి అవసరం. నాది గొప్ప నీ తక్కువ అంటే తప్పకుండా కోపం వస్తుందా లేదా? మీ ఇంట్లో మీ అన్నదమ్ముల్లో ఎవడినో ఒకడిని, మీ అమ్మ గొప్పది కాదు, మీ నాన్న గొప్పవాడు కాదు, నేను 10 రూపాయలు ఇస్తా, మీ నాన్న ఎప్పుడైనా ఇచ్చాడా నీకు, రారా నీకు 10 రూపాయలు ఇస్తాను కనుక మా ఇంట్లో మమ్మల్నే నువ్వు ఇక్కడ నుంచి అమ్మ నాన్న అను అని లాక్కుపోతే మీతో వెళ్ళిపోయిన అన్నదమ్ముని మీరేమంటారు? మీరు అలా వెళ్ళిపోతారా, లేకపోతే మీ అన్నదమ్ములను తిడతారా? తప్పురా నాన్న, నేను అన్నతల్ని విడిచిపెట్టుకో. ఒకటి వాళ్ళు గొప్పవాళ్ళైతే వాళ్ళ గొప్పతనం తెలుసుకుని మనము ఆచరిద్దాం కానీ మన అమ్మను వదిలేవచ్చు. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన కథ చెప్తున్నా. ఇక్కడ సముద్రపు కప్ప లాంటి కథ ఇంకోటి చెప్పాడు. ఏంటంటే, ఒక మొక్కను తెచ్చి నేలలో వేసి మట్టి వేస్తావు, నీరు పోస్తావు, సూర్యకాంతి వేస్తావు, అప్పుడు అది మొక్క క్రమంగా ఎదుగుతుంది. ఇప్పుడు ఈ మొక్కలో నువ్వేంటేంటి వేశావు,
మట్టి, నీరు, గాలి, కాంతి, ఇన్ని పోసావా? ఇప్పుడు మొక్క నీరు అవుతుందా, మట్టి అవుతుందా, గాలి అవుతుందా, కాంతి అవుతుందా అని అడిగారు. ఏమవుతుంది మరి? మట్టిని అన్నీ తీసుకుందా లేదా? మట్టి తీసుకుంది, నీరు తీసుకుంది, గాలి తీసుకుంది, కాంతి తీసుకుంది, అన్ని తీసుకున్నది ఏమైంది? చెట్టు అయింది. కానీ మట్టి కాలే, నీరు కాలే, కాంతి కాలే. అలాగే సృష్టిలో అన్ని గొప్పవే, అన్ని గొప్పతనాన్ని స్వీకరించు, కానీ నువ్వు నువ్వుగా బ్రతుకు. ఇది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. గమనించడానికి గొప్ప మాట. అదే ఋగ్వేదంలో చెప్పిన మంత్రం, ఆనో భద్రాకృత భూయాంతు విశ్వత భవర్స్ జనరల్ వాళ్ళు నేను కొటేషన్ కింద పెడతారు తెలుసా? దీని అర్థం తెలిసిందా తెలియదా? ఇంగ్లీష్లో చెప్తా, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. గొప్ప గొప్ప భావాలు అన్ని వైపుల నుంచి రావాలి, అవి స్వీకరించి నేను నేనుగా ఎదగాలి. అంతే కదండి కావలసింది. అందుకే నీదైనటువంటి సంస్కారాన్ని, నీదైన ధర్మాన్ని విడిచిపెట్టకు, అన్ని ధర్మాల్ని గౌరవించు. ఇది ఇప్పుడు ప్రపంచానికి కావలసిన మతం, ఇదే ఈ మతం కావాలి. ఇకపై రానున్న తరాలలో కలహం కాదు కావలసింది, కలిసి బ్రతకడం కావాలి. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాటలు, నేను మీకు ఏదీసి చెప్తున్నాను. కావలసింది కొట్టుకోవడం కాదు, సహకారం సమన్వయం కావాలి, అది కావాలి. అందుకే ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు కావలసింది, ఒకరి గొప్పతనాన్ని ఒకరు తెలుసుకుంటూ అందరూ గొప్పగా బ్రతకడం కావాలి అని చెప్పింది స్వామి వివేకానంద. అంటే తర్వాత స్వామి వివేకానంద విడిచిపెట్టలేదండి, ప్రతి వారు తమ తమ ప్రాంతాలకు తీసుకెళ్ళి మాట్లాడించుకున్నారు. ఎందుకంటే ఇంతవరకు నమ్ము బాగుపడతామని చెప్పారే తప్ప ఆలోచించు, తెలుసుకో, సత్యాన్ని గ్రహించు అని బుద్ధికి బలిపెట్టిన వాళ్ళు ఎవరు కనబడలే, ఈయనే కనబడ్డాడు. అయ్యా నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగారు. అడిగితే మా హైందవ ఉపనిషత్తులు ఇచ్చాయి, భగవద్గీత ఇచ్చింది, మా భారతీయ వేద విజ్ఞానం ఇచ్చింది, మా రామాయణ భారత భాగవతాలు ఇచ్చాయి అనగానే వాళ్ళకు వచ్చిన డౌట్స్ అన్ని వేశారండి. భారతదేశం అంటే ఏ ఏ దురభిప్రాయాలు ఉన్నాయో అందరిలో అవన్నీ వేశారు. మీరు విగ్రహాన్ని పూజిస్తారు కదా అన్నాడు. నీకేం తెలుసు దాని గొప్పతనం అన్నాడు మహానుభావుడు. అంత గట్టిగా చెప్పాడు. మీరు మీ ఇష్టమైన వ్యక్తి ఫోటో దగ్గర పెట్టుకుంటారు ఎవరైనా ఊరు వెళ్ళిపోతే, ఎప్పుడు ఆ ఫోటో చూసుకుంటూ ఉంటే మీకు ఆనందం కలుగుతుందా లేదా? అంతేకాదు ఆ వ్యక్తి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయా లేదా? మీ చుట్టూ ఎంతమంది ఉన్నా వ్యక్తి ఫోటో చేయట్లేదు కనుక వాటికి బాగు చేయమని నిధులు ఇచ్చారు తెలుసా? ఆ నిధులు ఏమైపోయాయి? ఏమయ్యండి మీరు రోడ్లు బాగు చేయమని ఫండ్స్ ఇస్తారు కదా ఏమన్నా పెట్టు, అవి ఏమైపోయాయి? మీ చదువు తప్ప మా దేశం అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? తెలుసుకోవట్లేదా? మరి సినిమా నాలెడ్జ్ చాలా ఉందే. దేశం గురించి ఒక్కసారి చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పను. రోడ్లు బాగు చేయడానికి, పేదరిక నిర్మూలనకి మనకున్న ఫండ్స్ ఎన్నో ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కూడా చాలా ఇచ్చింది. ఏమవి? ఇందులో ఒక్కరిని లేచి నిలబెట్టి చెప్పండి నాకు. పిల్లలు పెద్దలు ఏమిటైపోతున్న ఫండ్స్ చెప్పం. ఏం పర్వాలి, భయం మనకు భయం వద్దన్నాడు స్వామి వివేకానంద. స్టేజ్ దిగి భయపడదాం, ఇప్పుడైనా భయపడద్దు స్వామి వివేకానంద అన్నాడు. చూశారు ఆయన పేరు చెప్తే వర్షం కురవడం ఆగిపోయింది. మీరు ఎండలో బాధపడకుండా మబ్బులు వస్తున్నాయి, చల్లగాలు వస్తున్నాయి, మరి స్వామి వివేకానంద గొప్పవాడు చూడు, మరి భయపడతారు ఎందుకు చెప్పండి? ఎందువల్లమ్మా? కరప్షన్ అందరికీ తెలుసు. ఏం చేయగలుగుతుంది? ఎందువల్ల ఇంత కరప్షన్ చెప్పండి? ఆయన చెప్పాడే, నీదైన నాగరికత, నీదైన సంస్కృతి మర్చిపోయావు. ఎందుకంటే మన దేశంలో మన ధర్మంలో అవినీతిని అసహించుకుంటాం, అవునా లేదా? అవినీతిని అసహించుకుంటాం మనం. మన దేశంలో ధర్మం నాలుగే నాలుగు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శివాలయానికి వెళ్తే నందిని చూశారా మీరు? వృషభం, నంది. ఇతర మతాల వాళ్ళైనా వినొచ్చాం, ఏం పర్వాలేదు. ఎందుకంటే నంది అంటే ఏంటో తెలుసా? వేదంలో నంది అంటే వృషభం, దానికి వే. అందుకని మనం అనుకుంటాం ఆలయాలు అభివృద్ధి చెందడం ఒక్కటే ధర్మం అనుకుంటాం. కాదు, ధర్మం లేదు, దైవం లేడని మన సంస్కృతి చెప్తోంది. వృషభానికి ఎన్ని కాళ్ళమ్మా? నాలుగు. ధర్మానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి చూడండి, సత్యం, అహింస, శౌచం. శౌచం అంటే శుభ్రత, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మీరు పరిశుభ్రంగా ఉండాలి. చిత్రం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద పరిశుభ్రత లేని దేశాల్లో ప్రథమ స్థానంలో భారతదేశం ఉంటుంది అని ఇప్పుడు అనుకుంటున్నాం, అవునా లేదా? కానీ ఈ దేశంలోనే శౌచం చాలా ప్రధానం, ఇండివిజువల్కి ప్రధానం, సొసైటీకి ప్రధానం అని చెప్తున్నాం. కానీ మన పరిసరాలు శుభ్రంగా ఉంటున్నాయా? ఉంచవలసిన బాధ్యత ఎవరిది? మనం ఎలాంటి వాళ్ళం అంటే మన అరటిపండు తిని మన ఇంట్లోంచి రొట్టె మీద వేస్తాం, వెళ్తున్న వాడు తల మీద వేస్తాం. మన ఇంట్లో తొక్కల్లో పైన అందరి తలల మీద వేసేసాం, అదే భారతీయుడే. అందుకు డస్ట్బిన్ వెతుక్కుని అందులో వేసేవాడు ఫారినరు, ఎవడి తల మీద వేస్తానని వెతుక్కునేవాడు ఇండియన్ అని మాట చేస్తాం. అలా తయారు చేశారు ఎవరు?
మనం ఎందుకు మన సంస్కృతి మనకు తెలియదు, ఇప్పుడు మీకు చెప్తా అవునా అని అంటున్నా. కనుక శౌచం అంటే శుభ్రత, లోపల బయట కూడా శుభ్రంగా ఉండాలండి. లోపల శుభ్రత డిసిప్లిన్ లైఫ్ వల్ల వస్తున్నది. పొద్దున్నే లేవడం, భగవంతుడిని ఆరాధన చేయడం, మంచి థాట్స్, మెడిటేషన్, యోగా, అవన్నీ కూడా మీ లోపల శుభ్రం చేస్తాయి. బయట శుభ్రత కావాలి స్నానాదుల వల్ల, ఇత్యాదుల వల్ల. ఇది శౌచం. ఇప్పుడు ఎన్ని చెప్పాను? సత్యం, అహింస, శౌచం. నాలుగోది అస్తేయం. అస్తేయం అంటే సంస్కృత శబ్దం, తెలుగులో చెప్తున్నాను వినండి. అస్తేయము అంటే దొంగతనము లేకుండా ఉండుట. దొంగతనం అంటే పక్కవాడి తీసేసుకోవడం కాదు. ఒక స్వామీజీ గారు తీర్థం ఇస్తుంటే అందరూ భక్తులు ఉన్నారండి. అందులో ఒక ఆవిడ తెగ ఏడుస్తుందిట. ఏమనంటే ఆవిడ వేసుకుని నక్క కొట్టేశారు. ఎవరు ఎక్కడ స్వామీజీ గారు తీర్థం ఇస్తున్న సభలో, ఇంకెక్కడ కాదు. గుళ్ళో దొంగలు ఏమిటండి ఆశ్చర్యం? గుళ్ళో దొంగలు అంటే ఎక్కడి నుంచి రారు, ఆ భక్తుల్లో ఒకడై ఉంటాడు, అంతే కదా. ఇది దౌర్భాగ్యం. అస్తేయం అంటే దొంగతనం లేకుండా ఉండడం ధర్మం. కానీ దొంగతనం అంటే ఇంకోటి జేబు కొట్టేయడం కాదు, అక్రమంగా అధర్మంగా సంపాదించిందంతా దొంగతనమే, గుర్తుపెట్టుకోండి. కానీ కరప్షన్ అంటే దొంగతనమే. పేరు కరప్షన్, ఇదేదో గొప్ప పేరు. మనం ఎంత దరిద్రంగా తయారైపోయామంటే ఫలానా వాడు అవినీతి పరుడయ్యా, వాడిని గెలిపించకూడదని ఎవడైనా చెప్తే ఆ అవినీతి లేని వాడు ఎవడండి, ఎవడినైనా గెలిపించుకోవచ్చు అంటున్నా. అంటే అలవాటు పడిపోయామన్నమాట అవినీతికి. ఎంతకంటే దిగజారుడు తనమే సిగ్గుపడాల్సిన విషయం. కనుక అవినీతి లేకుండా ఉండడం అనేటటువంటి చాలా ప్రధాన ధర్మంలో ఈ నాలుగు కాళ్ల మీద నిలబడుతుంది వృషభం. సత్యం, అహింస, శౌచం, అస్తేయం. అస్తేయం అర్థం కాకపోతే నీతి అని అర్థం చేసుకుంటాం, అంతే కదా. అవినీతి లేకుండా ఉండడం, ఈ నాలుగు ఉంటే ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే భగవంతుడు దొరుకుతాడు. ఇది మన రిలీజియన్లో మొదటి పాఠం. అన్నీ నేను చెప్పను కానీ తెలుసుకోండి. అందుకే చెప్తున్నారు ఈ ఫిలాసఫీని మీరు జీవితంలో తెచ్చుకుంటే బాగుపడతారని స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట. అందుకే ధర్మం చాలా ప్రధానమని చెప్పాడు. ఇప్పుడు మన దేశంలో దారిద్ర్యం పెరిగిపోయింది. సామాన్య జనులను నిర్లక్ష్యం చేసాం, నువ్వు పనికిరాడు అని అన్నాం. ఇప్పుడు మనం సామాన్య జనులను అభివృద్ధి చేయాలి. వాళ్ళకి సత్యం నేర్పాలి, నీతి నేర్పాలి, విద్య నేర్పాలి. కనుక ముందు ఎడ్యుకేషన్, నాలెడ్జ్ డెవలప్ చేయాలి. ఇది స్వామి వివేకానంద చెప్పిన మొట్టమొదటి మాట. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? ఇక్కడ మీరు చదువుకుంటున్నారు కదా, ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్ చదువుతున్నారు? ఎలా తయారైందో తెలుసా విద్య మనకి? ఫలానా కాలేజీలో చేరితే అందరికీ ఫస్ట్ ర్యాంకులే అని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నాం. విద్య వ్యాపారమా అండి? ప్రకటనలు చేసుకోవడానికి వ్యాపారం చేశారు అవనా లేదా? సరే, నేను అందరినీ అన్నగానే విద్యా సంస్థలో కూర్చొని మాట చెప్తున్నందుకు విద్యా సంస్థ వారి సౌహృదయంతో అర్థం చేసుకోగలరు. అలాంటి సంస్కారము, వివేకము ఉన్న సంస్థ గనకనే నన్ను పిలిచారని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇలాంటి మంచి మాటలు చెప్పండి, మేము పాటిస్తూ ఉన్నాం, ఇంకా పాటిస్తాం అనే వాళ్ళే ఈ సంస్థ వాళ్ళు. వాళ్ళు పాటిస్తున్నారు, ఇంకా పాటిస్తారు, లేకపోతే వివేకానంద పేరు పెట్టుకుంటారా? విద్య ఎలా ఉండాలో మొట్టమొదటి చెప్పిన వాడు స్వామి వివేకానంద. మీకు స్టోరీ కాకుండా ఇవి చెప్తున్నానని మీరు మీలో మాట్లాడుకోవద్దు. అసలు పాయింట్ ఇక్కడ ఉందిరండి. వివేకానంద మొత్తం భారతదేశం యొక్క నిర్మాణం, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలాగ కన్స్ట్రక్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి అని దాని గురించి ఒక అద్భుతమైన విజన్ ఇచ్చాడండి. కానీ మనం ఆయన ఒక రిలీజియస్ లీడర్ అనుకున్నామే తప్ప ఆయనే నిజమైన దేశ నాయకుడు అని అనుకోలేదు మనము. అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ 150వ జయంతి సందర్భంగానైనా ప్రతి భారతీయుడు మా దేశాన్ని తీర్చిదిద్దడానికి అవతరించిన మహానుభావుడు స్వామి వివేకానంద అని గ్రహించాలి. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. ఆయన ఏ పాలసీలు కావాలి దేశానికి చెప్పాడు. ఆయన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలో చెప్పాడు చూడండి. ఎలా ఉండాలంటే నాలెడ్జ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది ముందు విద్యార్థులకి విజ్ఞానం ఇవ్వడంతో పాటు వాళ్ళ పర్సనాలిటీని స్ట్రెంగ్తన్ చేయాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాట ముందు చెప్పాడు. వ్యక్తిత్వ వికాసం, ముందు పర్సనాలిటీ డెవలప్ చేయాలి. ముఖ్యంగా మనిషికి ఉండవలసినది శరీరంలో పటుత్వం ఉండాలి, మనస్సుకి ధైర్యం ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. శరీరం బలంగా ఉండాలి, మనస్సు ధైర్యంగా ఉండాలి. అందుకు ఉపనిషత్తు చెప్పిన గొప్ప మాట ఏంటంటే ధనిష్ట బలిష్ట నాయమాత్మా బలహీనైన లభ్య. నీకు జ్ఞానం బలహీనమైతే రాదు, నువ్వు బలంగా తయారవ్వు. ఇక్కడ ఎవడైనా జ్వరం వచ్చిన వాడు ఉన్నాడా? మీరు ఇలాగే చెప్తే ఎండకి జ్వరం వస్తుందండి అనొచ్చు మీరు. కానీ శరీరం బలహీనంగా ఉంటే మనకి ఏ తెలివి రాదు, అవునా లేదా? కనుక బలవంతమైన శరీరం కావాలి, దృఢమైన మనస్సు కావాలి. అందుకే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అలా తయారవ్వాలి. కనుక విద్య ముందు మీ పర్సనాలిటీ స్ట్రెంగ్తన్ చేయాలి, అంతేకాదు మీ క్యారెక్టర్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, విద్యలు నిజాన్ని మరి క్యారెక్టర్ని డెవలప్ చేసేటట్టు వస్తున్నాయా? మార్కులు తెచ్చుకుని డబ్బులు సంపాదించుకోవడానికి పనికొచ్చే విద్యలు నేర్పుతున్నామే కానీ సంస్కారాన్ని, వివేకాన్ని డెవలప్ చేసే విద్య నేర్పుతున్నామా?
అలాగే విద్య వల్ల నీకు కావాల్సిన మొత్తం 5 పాయింట్లు చెప్పాడు చూడండి స్వామి వివేకానంద. శ్రద్ధ, త్యాగము, సేవ, చరిత్ర. చరిత్ర, చరిత్ర అంటే క్యారెక్టర్ అండి, ఏమిటో కాదు, చరిత్ర కావాలి. దానికి తోడు ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం. ఈ 5 కలిగించడమే నాలెడ్జ్. కనుక నువ్వు నీలో ఒక విద్య అనగానే దానికి ఏకాగ్రత కావాలి, దానివల్ల నేను తప్పకుండా బాగుపడతాననే కాన్ఫిడెన్స్ కావాలి, చాలా ప్రధానం. అదేవిధంగా ఒక నీ గురించి నువ్వు చూసుకోవడం కాకుండా 10 మందికి సహాయపడాలి. ఇది స్వామి వివేకానంద చెప్పాడు, చెప్పడమే కదండి చేసి చూపించాడు. కానీ స్వామి వివేకానంద లైఫ్లో మరొక యాంగిల్లో మనం పెడుతున్నాం. ఇంతవరకు స్వామి వివేకానంద మీరు ప్రీచర్ అండ్ టీచర్గా కనబడ్డా, ఇప్పుడు ప్రాక్టికల్గా ఆయన చేసిన పని ఏంటో చెప్పండి. ఆయన ఇక్కడికి వచ్చి తిరిగి 1996లో వచ్చి ముందు చేసింది రామకృష్ణ మిషన్ స్థాపన చేశాడు. 97 కల్లా స్థాపన అయిపోయింది, 98 కల్లా బేలూరులో రామకృష్ణ మఠం సంపూర్ణంగా తయారైంది. రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నటువంటి అనేక మంది శిష్యులు ఆయనతో జత కలిశారు. ఆయన రామకృష్ణ మఠం ద్వారా చేసిన సేవలు ఎన్నెన్నో. మొట్టమొదట ఆనాడు వచ్చినటువంటి కరువు కాటకాలు, తుఫానులు, ఆ సమయంలో స్వయంగా తాను వెళ్ళి సేవ చేశాడు. చూసారా? అంతేగాని మతం మారితే సేవ చేస్తామంటూ సేవ పేరుతో మతాల్ని మార్చలేదు ఆయన. ఏ మతం వాడికైనా మత ప్రసక్తి లేకుండా సేవ చేస్తామని ఉదాత్తమైన హిందూ ధర్మాన్ని ఆయన ప్రకటించి సేవ అనే మాట చూపించాడు. సేవ అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయన చెప్పిన మాట చెప్తున్నా. ఒకప్పుడు రామకృష్ణ పరమహంసతో ఎవరో అన్నారట, ఏమనంటే అందరి పట్ల దయ ఉండాలి అని చెప్పారట. గొప్ప సెటిల్ పాయింట్ చూడండి ఇక్కడ. అందరి పట్ల దయ ఉండాలి అంటే వివేకానంద అన్నాడు, రామకృష్ణ పరమహంస అన్నారు తప్పు అన్నారు. దయ ఏమిటి? కైండ్. దయ నువ్వు చూపించడం ఏంటి? ఆ పక్కవాడి మీద దయ ఏమిటి? ఎవడికి వాడే గొప్పవాడు, ఇంకోటి మీద దయ చూపించుకో. దయ చూపించగలిగేది భగవంతుడు మాత్రమే. మరి నువ్వేం చేయాలి? నువ్వు దయ చూపించడం కాదు, అసహాయపడాలి, సేవ చేయాలన్నాడు. ప్రతి వాళ్ళు భగవంతుడు ఉంటాడు, నువ్వు వాడికి కావాల్సిన సర్వీస్ చేస్తావు. సర్వీస్, సేవ అనే మాట తీసుకొచ్చింది స్వామి వివేకానంద. అప్పుడు ఆయన అన్న మాటే తర్వాత మన భాషలో మార్చుకున్నాం, మానవ సేవే మాధవ సేవ. ఇది అన్నవాడు స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస మాటల నుంచి ఇన్స్పైర్ అయ్యాడు మహానుభావుడు. అందుకే పక్కవాడు గురించి పట్టించుకో అని చెప్తూ, ప్రపంచంలో ఉన్న దారిద్రాన్ని, అజ్ఞానాన్ని నిర్మూలించాలి అంటే నువ్వు సేవ చేయి. నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే పంచుకో, నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచు, పంచి బ్రతుకు, పంచి బ్రతుకు. ఇది కూడా మన సంస్కృతి చెప్తున్నది. ఇదే యజ్ఞము అంటే, పంచి బ్రతకడమే యజ్ఞం. దీన్ని బోధించాడు స్వామి వివేకానంద, బోధించడమే కాదు చేసి చూపించాడు. ఇప్పటికీ రామకృష్ణ మఠం అదే మార్గంలో పెడుతూ ఎంతో సేవ చేస్తుంది భారతదేశానికి. ఇక్కడున్న పిల్లలందరూ ఈ మాట వినండి, ఈ సేవ అనే దాన్ని తీసుకోండి. ఇది చూపించాడు. ఇలా స్వామి వివేకానంద చేసిన మాటలు, చెప్పిన మాటలకి, చేసిన చేతలకి ఇన్స్పైర్ అయ్యి ఇంగ్లాండ్ నుంచి ఒక ఆమె, మార్గరెట్ నోబుల్. మీరు ఇక్కడ ఎండలో కూర్చోడానికి అవస్థ పడుతున్నారే, ఆ తల్లి దేశం కాని దేశానికి వచ్చి నానా అవస్థలు పడి ఈ దేశంలో అవమానాలు ఎదుర్కొని పరాయి వాళ్ళు పాలిస్తున్న రోజుల్లో, పరాయి వాళ్ళు అవమానిస్తున్నా భారతదేశం గొప్పతనం తెలుసుకుని, భారతదేశానికి తనని తాను అంకితం చేసుకుని మార్గరెట్ నోబుల్ అనే పేరును మార్చుకుని సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్నారు. ఒక్క ఆ తల్లి పేరు తలుచుకునేనా మీరు అందరూ స్ఫూర్తి పొందాలి. ఇలా ఎందరందరూ ఆనాడు తిరిగి ఈ మహానుభావుడు ఆ సమయంలో 1998లో భారతదేశం అంతా తిరిగినప్పుడు అమర్నాథ్ వెళ్ళాడు. అక్కడ క్షీరభవాని అని అమ్మవారి దగ్గర ధ్యానంలో ఉంటే ఆయన కాళీదేవి ప్రత్యక్షమైంది ఆయన. అప్పుడు అంటాడు, భగవంతుడికి ఆకారం లేదంటారు కొందరు, నేను ఒకప్పుడు అలాగే అనుకున్నవాణ్ణి, ఇప్పుడు నాకు కనబడింది భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, రెండిటికి అతీతుడు కూడా అని చెప్పాడండి మహానుభావుడు. ఆ తర్వాత ఆయన సిస్టర్ నివేదిత మొదలైన వాళ్ళతో ఈ పర్యటన చేసి తిరిగి బేలూరు మఠానికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాడు అమెరికా. ఆయన పిలిచారు అక్కడ వాళ్ళు. అప్పుడు కొంతమంది 100 ఎకరాలు రామకృష్ణ మఠానికి అమెరికా వాళ్ళు ఇచ్చారండి. ఇప్పుడు అమెరికాలో అనేక ప్రధాన కేంద్రాల్లో రామకృష్ణ మఠం ఉన్నది. రామకృష్ణ మిషన్ పనులు జరుగుతున్న ఎవరి వల్ల? స్వామి వివేకానంద వల్ల. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయనకి ఏదో మెసేజ్ మనస్సు కనిపించింది, తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. 1902లో ఆయన ధ్యాన స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టే ముందు తన మిత్రుడు మద్రాసులో ధ్యానంలో కనబడ్డారట. కనబడి చెప్పారు, నా శరీరాన్ని ఉమ్మేస్తున్నానన్నట్ట. మనకు అర్థమవుతుందా? శరీరాన్ని ఉమ్మేశారట. మీరు ఎప్పుడైనా చూయింగని తిన్నారా? చేసేదే అదండి అంటారు. అంతా తిన్నాక రసం తీసి ఉమ్మేస్తారు కదండి, పిప్పును ఉమ్మేస్తారు. అలా శరీరాన్ని ఉమ్మేశాడు. ఎంత గొప్ప మాట అంటే, ఈ శరీరంతో నాలో ఆత్మ చైతన్యంతో ఏం చెయ్యాలో అది సాధించాను, ఇంకా శరీరాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత
ఆయన స్వప్న ఆయనకు ధ్యానం వచ్చిన తర్వాత తెలిసిన వార్త ఏమిటంటే స్వామి వివేకానంద సమాధి చెందారు అని. ఇది 1902 స్వామి వివేకానంద సమాధి చెందారు. కేవలం ఆయన ఈ 39 ఏళ్ల జీవితంలో సాధించిన గొప్పతనాన్ని ఒక్కసారి స్మరించుకుంటే మొత్తంగా ఆయన జీవితాన్నంతటి సారాంశంగా చూపిస్తే ఆయన చెప్పిన ఈ దేశం యొక్క నాగరికత, ఈ దేశపు సంస్కృతి, దాని నుంచి మనం చుట్టూ చూస్తున్న నూతన ప్రపంచం, దీని నుంచి ఏం నేర్చుకోవాలి. కనుకనే గ్లోబలైజేషన్ పేరుతో మనం రకరకాల టెక్నికల్ నాలెడ్జ్ అంతా నేర్చుకుంటున్నాం. చాలా మంచిది, ఇది అవసరం కూడా. అంతేగాని ఏమీ నేర్చుకోకు, నీవులోనే ఉండే నూతిలో కప్పక బోధించినటువంటి చెప్పం. కానీ ఇదే సమయంలో మరొక మాట చెప్తున్నాం. స్వామి వివేకానంద చెప్పినది, ఒక చెట్టు ఆకాశంలోకి ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా మంచిది, ఇంకా ఇంకా ఎదగమనండి, ఇంకా ఇంకా స్ప్రెడ్ చేయమండి, బ్రాంచెస్ శాఖలు విస్తరించనివ్వండి, పైకి ఎదగనివ్వండి, చాలా సంతోషం. కానీ ఎంత ఆకాశంలోకి ఎదుగుతూ ఉన్నా చెట్టుకు భూమితో సంబంధం తగ్గకూడదు, అవునా లేదా? ఎగితే ఏమవుతుంది? మరి ఎదగలేదు. ఆకాశానికి ఎదుగుతున్న చెట్టుకు భూమితో సంబంధం తగ్గకూడదు. మీరు ప్రపంచం అంతా విస్తరిస్తూ అమెరికా వైపు ఆశతో కళ్ళెత్తి చూస్తూ ఉన్నా మీ భారతీయ ధర్మాన్ని మీరు మర్చిపోకూడదు అని స్వామి వివేకానంద మాటల యొక్క సారాంశం. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ భారతీయత అనే వృక్షాన్ని మనం ఎదగనివ్వాలి, దానికి మూలంతో సంబంధాన్ని బలపరచాలి, మనదైన దేశాన్ని మనదైన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇది స్వామి వివేకానంద చెప్పిన ప్రధానమైన సూత్రం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని మీరు వివేకానంద జీవితాన్ని, మీదైన నాగరికతని, మీదైన సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందుకే స్వామి వివేకానంద చెప్పినటువంటి గొప్ప మాటల్లో మతము, విజ్ఞానము, కళ అంటే రిలీజియన్, సైన్స్ అండ్ డాక్టర్, ఈ మూడు కూడా గొప్పవే. వీటిని గ్రహించి మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అది వివేకానంద ఆనాడు చెప్పడమే కాకుండా చేసి చూపించాడు. ఇప్పటికీ ఆయనకు స్ఫూర్తి ఉంది మన దేశంలో. ఇది ఆ స్ఫూర్తిని మనం మరువరాదు. కనుకనే వివేకానంద జన్మదినాన్ని మనం యువ దినోత్సవం చేసుకుంటాం. అంటే వృద్ధులకు కాడా ఆధ్యాత్మికత, తాత్వికత అందరి నేను ఇది తెలుసుకుని భారతీయ యువతంతా కూడా స్ఫూర్తి చెందాలి అని కోరుకుంటూ నేను చెప్పిన ఈ మాటలు మాటి మాటికి మననం చేసుకుని, మననం చేసుకోవడం మీ బాధ్యత, మీకు తెలియజేయడం గురువుల బాధ్యత. కనుక ఈరోజు ఇక్కడ మనందరం కూడా మానసికంగా ప్రమాణం తీసుకున్నాం. అంతేగాని నేను పేపర్ చదవడం, మీరు చెయ్యి పెట్టి ఓత్ టేకింగ్ ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే పదవి తీసుకునేటప్పుడు నాయకులు కూడా ప్రమాణ స్వీకారాలు ఒట్లు పెడతారు, ఒక్కటి పాటించరు మనకు తెలుసు. కనుక నాకు ఈ యాక్షన్స్ మీద నాకు అభిప్రాయం లేదు. మీ మనస్సు మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా మానసికంగా ఒట్టు తీసుకోవాలి. అదేమిటి అంటే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి వింటున్నారా, మన భారతీయ మన వివేకానందకు వారసులమే పుడుతూ మనం ఇలా క్రమశిక్షణ రాహిత్యంగా బ్రతికితే సిగ్గు కాదా, పశువులు కంటే హీనం కాదా, బుర్రున్న వాళ్ళెవరు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి. అదృష్టవశాత్తు నా క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులు దొరికారు, నా అదృష్టం. సరే, మీరు మనస్సులో తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఏమిటంటే ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలని స్టడీ చేస్తాను. మొట్టమొదటి ప్రతిరోజు ఏదో ఒకటి, ఒక చాప్టర్ అయినా, ఈవెన్ 2 పేజెస్ అయినా స్వామి వివేకానంద చెప్పింది స్టడీ చేయండి. రీడింగ్ కాదు, నేను చెప్పింది స్టడీ. స్టడీ చేసి దాన్ని మనస్సులో అవగతం చేసుకుని మరుసటి రోజు మరొకటి. ఇలా ప్రతిరోజు స్వామి వివేకానంద లిటరేచర్, 39 ఏళ్లకే మహానుభావుడు ఎంత లిటరేచర్ ఇచ్చాడు తెలుసా అని చెప్పిన ప్రతి మాట. చాలా మంది ఎన్నో ఏళ్ళు బతుకుతారు కానీ వాళ్ళ నుంచి కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు ప్రపంచానికి. కానీ మహానుభావుడు చేసిన అచీవ్మెంట్ ఒక్కసారి ఆలోచించండి. కనుక ఎప్పటి నుంచి వద్దండి, మేము చాలా టెండర్ ఏజ్ లో ఉన్నాం, కొంచెం ముసలయ్యకు చేస్తాం. ఏం చూస్తారు, స్వామి వివేకానంద ఎప్పటి నుంచి కృషి చేశాడో ఆలోచించండి. కనుకనే ఇప్పటి నుంచి ప్రతి క్షణం వాల్యుయబుల్ అనే ఉద్దేశంతో మీరు స్వామి వివేకానంద చెప్పిన మాటల్ని స్టడీ చేయండి, దాని యొక్క స్పిరిట్ని తీసుకోండి, ఇన్స్పిరేషన్ మీరు తెచ్చుకోండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ క్యారెక్టర్, మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. కనుక వివేకానంద చెప్పింది ది కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏమిటో ఇప్పటి మహానుభావుడు ఒక్కటే. ప్రతి వాడు కోరుకునేది అదే కదా, సక్సెస్ఫుల్ లైఫ్, కంప్లీట్ లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్, హెల్దీ లైఫ్ అండ్ వెల్దీ లైఫ్, అవునా కదా? అది కావాలంటే ఏం చేయాలో స్వామి వివేకానంద మాటల్లో ఉన్నాయి. కనుక మన దేశం యొక్క నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం, వీటన్నిటికీ స్వామి వివేకానంద మాటలే పాఠాలు అని గ్రహించి ఆ కోణంలో మీరు స్టడీ చేయండి. ఇక్కడున్న అధ్యాపకులు ఒక బాధ్యత తీసుకుని స్వామి వివేకానంద యొక్క లిటరేచర్ని వాళ్ళు స్టడీ చేయించాలి. అలా మీరు నేర్చుకోవాలి, వాళ్ళు నేర్పాలి.
మీరు నేర్చుకునేలా వాళ్ళు నేర్పేలా ఈ విద్యా సంస్థ నిర్వాహకులు కృషి చేయాలి. అదృష్టవశాత్తు అలాంటి సంస్కార సంపన్నులైనటువంటి అధ్యాపకులు మీరు ఉన్నారు. అనేక పాఠశాలల నుంచి కళాశాలల నుంచి ఈరోజు విద్యార్థులు తండోపు తండాలుగా తరలి వచ్చారు. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. ఇలా మీరు కూర్చోగలిగారు అంటే ఏది నేర్చుకోవాలని మీకు చెప్తున్నానో అది నేర్పుతున్న అధ్యాపకులు మీకున్నారు. కనుక నేను అధ్యాపకుల ముందు అభినందిస్తున్నాను, విద్యార్థుల్ని మరీ అభినందిస్తున్నాను. ఇలాంటి విద్యార్థుల్ని అధ్యాపకుల్ని సమకూర్చి నడుపుతున్న విద్యా సంస్థల్ని ప్రత్యేకించి అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు సమర్పణ చేసుకుంటూ నాకు మీకు కావలసింది గొప్ప ఉజ్వల భవితవ్యంతో కూడిన భారతదేశం. అవునా లేదా? అలాంటి భారతదేశ నిర్మాణం మీ అందరి చేతుల్లో ఉన్నది. దాన్ని స్వామి వివేకానంద చదివి మీరేమిటో మీరు తీసుకుంటే కరెక్ట్ డైరెక్షన్ మీకు వస్తుంది, కన్ఫ్యూజన్ పోతుంది. ఇది కావాల్సింది. ఇలాంటి ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద మాటల నుంచి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు పెద్దలు జాతికి తీర్చిదిద్దారు. ఒక్కడు గుర్తుపెట్టుకొని స్వతంత్ర నిర్మాణం గురించి మాట్లాడిన పెద్దలందరికీ గొప్ప ఇన్స్పిరేషన్ క్లారిటీ ఇచ్చినటువంటి వాడు స్వామి వివేకానంద. భారతదేశ నిర్మాణానికి ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చాడు. స్వామి వివేకానంద మాటలు విన్నాకనే భారతీయులందరికీ నా దేశం గొప్పది, నేను గొప్పవాణ్ణి, నా దేశాన్ని కాపాడుకోవాలి, దీని స్వాతంత్రం కోసం ప్రయత్నించాలి అని ఉద్యమ స్ఫూర్తి కలిగించిన వాడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద లేకపోతే భారతదేశానికి స్వాతంత్ర స్ఫూర్తి లేదు, భారతదేశ నిర్మాణం లేదు, స్వతంత్ర భారతదేశమే లేదు. కనుక మీరు ఎందరు స్వతంత్ర నాయకుల గురించి చెప్పినా వాళ్ళకి పునాది ఇచ్చినటువంటి వాడు స్వామి వివేకానంద మాత్రమే. ఆ పునాదిని మనం ఇప్పుడు బలపరుచుకోవాలి. ఈ మాట నేనలేదు, ఆనాడు నెహ్రూ చెప్పాడు, ఆనాడు గాంధీ చెప్పారు. నిన్న మొన్న రాష్ట్రపతిగా చేసి నిజమైన దేశం కోసం కష్టపడ్డ రాష్ట్రపతుల్లో ఒకరైన అబ్దుల్ కలాం చెప్పిన మాట మీకు నేను చెప్తున్నాను. భగవద్గీతలో సాంఖ్యయోగం ప్రతిరోజు నేను మననం చేసుకుంటాను, అది భారతదేశపు గ్రంథం అని చెప్పిన అబ్దుల్ కలాం చెప్పిన మాట మీకు నేను చెప్తున్నాను. అబ్దుల్ కలాం మతం మారలేదు, తన మతంలో ఉంటూనే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఆయన చెప్పింది థింక్ పాజిటివ్లీ, నీ దేశం గొప్పతనం గురించి ముందు ప్రైడ్ కావాలి. ఆ భావం అబ్దుల్ కలాం చెప్పాడంటే ఆయన వివేకానంద స్ఫూర్తి మనకి. కనుక భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి స్వామి వివేకానంద స్ఫూర్తి కలగ కావాలి. వేల వేల యుగ యుగాల సంస్కృతికి, నాగరికతకి, చరిత్రకి, జ్ఞానానికి, విజ్ఞానానికి, ప్రపంచానికి జ్ఞానమివ్వగలిగినటువంటి దేశం, వారసత్వ దేశం భారతదేశం అని చెప్పిన స్వామి వివేకానంద పాదాలకు నమస్కారం చేస్తూ ఆ వివేకానంద గురించి స్మరించుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. సముద్రమంత వివేకానంద చరిత్రలో నేను బిందువంత మాత్రమే మీకు చెప్పాను. ఇంకా ఎన్నెన్ని కెరటాలు తెలుసుకోవాలో, లోపల దిగి ఎన్ని రత్నాలు తెలుసుకోవాలో, ఆ రత్నాలు గ్రహించడం కోసం ఈ 2 సంవత్సరాలు కృషి చేద్దాం. ఈ 2 సంవత్సరాలు ఏ వివేకానంద ఉద్యమం జరగబోతుందో దానిలో అందరం పాల్గొందాం, అందరినీ పాల్గొనేలా చేద్దాం అని నాకు నేను మననం చేసుకుంటూ వివేకానంద పాదాల సాక్షిగా ఈ మాటని పలుకుతూ మరొక్క మారు ఎంతో సంస్కారంతో నిన్న మిమ్మల్ని చూసి భారతదేశంపై నాకు నా నమ్మకం కలుగుతోంది, ఈ దేశ భవిష్యత్తుపై నాకు ఆశాజ్యోతి కలుగుతున్నది. ఈ నమ్మకాన్ని కలిగించిన ఈ సంస్కారానికి, ఈ పిల్లల్ని ప్రోత్సహిస్తూ కూర్చున్న పెద్దలకి, ఈ సమకూర్చినటువంటి విద్యా సంస్థల వారందరికీ, అన్ని విద్యా సంస్థలకి వేదికగా నిలబడి వివేకానంద పేరుతో నిర్వహింపబడుతున్నటువంటి ఈ విద్యా సంస్థల వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఒక్క మాట చివరికి, మోడర్నైజేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్నైజేషన్ గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ అనుకుని మీదైనటువంటి ఆ ఇండియనిజం దాని నుంచి దూరం అయిపోతున్నారు. కనుకనే మోడర్నైజేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్నైజేషన్. ఆధునికత వేరు, పాశ్చాత్యీకరణ వేరు. కనుక విజ్ఞానం ఆధునికమైనా పర్వాలేదు, కానీ ప్రాచీనమైన భారతీయమైన సంస్కారం మాత్రం విడిచిపెట్టద్దు, అది చెప్పలేదు. అందుకు ఈ మాటలు చెప్పిన అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇలా సహకరించినటువంటి భగవంతుడికి, పంచభూతాలు పరమాత్మని నమ్మేటటువంటి భారతీయ సంస్కృతులు ఉన్నాం కనుక ఆ భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్తి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, స్వామి వివేకానందకి,